కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ ఇంటికి వచ్చి భారీ షాక్ ఇచ్చారట వైఎస్ విజయమ్మ. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చినటువంటి వైఎస్ విజయమ్మ భారీగా షాక్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మంచిగా సపోర్ట్ చేసి తెలుగుదేశం పార్టీని ఒక నంబర్1 సీట్లో ఉంచుతారనేది అందరూ కూడా అనుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయానికి సంబంధించిన విషయంలో అందరూ సైతం ఇప్పుడు ఎన్నో రకాల మార్పులు చేర్పులు తీసుకుంటూ తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలి అంటే అందరూ కూడా ఎదురు చూసేటువంటి ఒక అద్భుతమైన అవకాశం కూడా వచ్చింది. అదే తెలుగుదేశం పార్టీ మంచి గెలుపోటములతో అయితే ఎంతగానో పోటీ చేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ఈ టైంలో ఏం జరగబోతోంది? వైసీపీకి ఇన్ని రోజులు ఎన్నో రకాలుగా టార్చర్ చేసి తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నటువంటి నాయకులని ఎన్నో రకాలుగా టార్చర్ చేసి ఇబ్బందులు పెట్టి వైసీపీ చేసిన పని అంతా ఇంత కాదు. అందుకే ఇప్పుడు సమయం వచ్చిందని వైసీపీకి తిరిగి వాళ్ళ తెలుగుదేశం పార్టీ పగ తీర్చుకోవడం అయితే గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ఏదో తేడా జరగబోతోంది. అందుకే విజయమ్మ అయితే వచ్చి ఎన్టీఆర్ని రిక్వెస్ట్ చేసినట్టుగా అయితే సమాచారం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అండ్ టీం ఎలాగైనా సరే ఈయన పగ తీర్చుకోవాలని అయితే గట్టిగా అనుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే చంద్రబాబుని ఎలాగైతే 53 రోజులు ఎలాంటి ఒక్క రకమైన నింద లేకపోయినా, ఎలాంటి ఆధారాలు లభించకపోయినా ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారో, ఇప్పుడు తిరగబడతారనే ఈ విషయంలో దాన్ని హెల్ప్ చేయమని చెప్పడానికే విజయమ్మ వచ్చినట్టుగా చెప్తున్నారు.